వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణలో ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఉన్నత న్యాయస్థానం. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ పై ఇవాళ తుది తీర్పు వెలువరించిన హైకోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అవినాష్ రెడ్డి లాయర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు బెంచ్ షరతులతో కూడిన బెయిల్ అవినాష్ రెడ్డికి మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అరెస్టు చేసినట్లయితే 5 లక్షల రూపాయలు పూచీకత్తుతో బెయిల్ పై విడుదలకు సిబిఐని ఆదేశించింది. సిబిఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని, సిబిఐ దర్యాప్తునకు పూర్తి సహకారం అందించాలని, ప్రతి శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబిఐ ఎదుట హాజరు కావాలని తెలంగాణ హైకోర్టు ఎంపీ అవినాష్ రెడ్డికి ఈ షరతులు పెట్టింది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఈ షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు, సిబిఐ కోరవచ్చునని ఆదేశించింది.